వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ప్రభుత్వ ఉద్యోగి ఈ పేరు వినగానే సామాన్యుల ముఖంలో నైరాశ్యం కనిపిస్తుంది. మదిలో ఎన్నో ఆలోచనలు వచ్చిపోతుంటాయి. ఎందుకంటే ఆ ఉద్యోగం పొందిన వ్యక్తి మామూలు వ్యక్తిగా ప్రవర్తిస్తే ఒట్టు. అతను అందరిలోనూ ప్రత్యేకం. ఏదో ఉద్యోగం చేశామా, ఇంటికి వెళ్ళామా, కాలక్షేపం చేశామా, ఇదే తంతు. అదొక బాధ్యతగా ప్రజలకు సేవ చేసే భాగ్యంలా భావించే వాళ్ళను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి అతి కొద్ది మందిలో ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఖచ్చితంగా ఉంటాడని చెప్పొచ్చు. బస్సు షెల్టర్ అంటే బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉండే షెల్టర్. అయితే విచిత్రం ఏమిటంటే ఇక్కడ ప్రయాణికుల కోసం బస్సే షెల్టర్గా మారింది. ఆర్టీసీ అధికారుల వినూత్న ఆలోచనకు జీవం పోసుకుంది. ఎండకు వానకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల బాధలు చూడలేక వికారాబాద్ బస్ డిపో మేనేజర్ రమేష్ ప్రయాణికుల కోసం మూలన పడి ఉన్న ఓ బస్సునే షెల్టర్గా మార్చారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి ఆర్టీసీ డిపోకే పరిమితమైన పాత బస్సులను బస్సు షెల్టర్గా తయారు చేయించారు. నిత్యం రద్దీగా ఉండే వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఈ కొత్త రకం బస్ షెల్టర్ను ఏర్పాటు చేయించారు డిఎం రమేష్. బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ఎండలో ఇబ్బంది పడుతుండటం డిపో మేనేజర్ దృష్టికి వచ్చింది. దీంతో మూలన పడిన సదరు ఆర్టీసీ బస్సునే షెల్టర్గా చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ఎండలు మండుతున్న వేళ ఈ వినూత్న ఆలోచన ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగించింది. షెల్టర్ అంటే కేవలం కూర్చోవడమే కాకుండా త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సౌకర్యం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినూత్న ఆలోచనతో బస్ షెల్టర్ను ఏర్పాటు చేసినందుకు డిపో మేనేజర్ను స్థానికులు అభినందిస్తున్నారు. చూశారు కదా, నెల జీతం కోసం మాత్రమే పనిచేసే వారున్న ఈ రోజుల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఉండటం కాస్త ఉపశమనాన్నిస్తుంది. స్టేట్యూన్ టిఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.